జనసేనాని పవన్ కళ్యాణ్ చేసిన పోస్ట్ ఇప్పుడు ఏపీ పాలిటిక్స్ లో హీట్ పెంచింది. అయితే రానున్న ఎన్నికల్లో జనసేనకు ఒక అవకాశం ఇవ్వాలంటూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. మద్దతు ఇస్తామని చెప్పండి, ఒక్కసారి ఒక్క ఛాన్స్, ఒక్క అవకాశం, ఒక్క అవకాశం నా కోసం అడగట్లా, మీ భవిష్యత్తు కోసం అడుగుతున్నా, మీ బిడ్డల భవిష్యత్తు కోసం అడుగుతున్నా. జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఏం చేసినా సెన్సేషనే. ప్రధాని మోదీ తెలుగు రాష్ట్రాల పర్యటనకు వచ్చాక అటు వైసీపీ నేతలతో కానీ తెలంగాణలో ఏ ఒక్క రాజకీయ నాయకుడితో భేటీ అవ్వకుండా కేవలం పవన్ తో భేటీ అయ్యారంటేనే తెలుస్తుంది కదా ఆయన ఎంతో స్పెషల్ అని. అయితే జనసేనాని చేసిన ట్వీట్ ఇప్పుడు ఏపీ పాలిటిక్స్ ని షేక్ చేస్తుంది. పవన్ కళ్యాణ్ మోడీతో భేటీ తర్వాత ఈ ట్వీట్ చేయడంతో మరింత హాట్ టాపిక్ అయింది. అయితే రానున్న ఎన్నికల్లో జనసేనకు ఒక అవకాశం ఇవ్వాలంటూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. మీ భవిష్యత్తు, మీ బిడ్డల భవిష్యత్తు కోసం ఆడుతున్న అవినీతి రహిత పాలన ఎలా ఉంటుందో చూపిస్తానంటూ ఎమోషనల్ పోస్ట్ చేశారు ఆయన. అయితే పవన్ కళ్యాణ్ పోస్ట్ పెట్టడంపై ఇప్పుడు అన్ని పార్టీల నేతల్లో టెన్షన్ స్టార్ట్ అయింది. ప్రధాని మోదీ పవన్ కు రూట్ మ్యాప్ ఇచ్చారా, వచ్చే ఎన్నికల్లో సింగిల్ గా పోటీ చేయమన్నారా అని రాజకీయ నేతలందరూ ఇప్పుడు గుసగుసలాడుకుంటున్నారు. అది ఉండి కూడా నాకు అన్నం పెట్టిన, నాకు విద్యాదానం నేర్పిన నేల ఇది ఉత్తరాంధ్ర. ఈ ఉత్తరాంధ్ర గడ్డ మీద సాక్షిగా చెప్తా ఉన్నాను, మీ భవిష్యత్తు బాగుండాలని కోరుకునేవాడిని. ఈ ఒక్కసారి వచ్చే ఎన్నికలకి పెద్దలకి చెప్పండి, ప్రతి ఒక్కరికి, జనసేనకి మద్దతు ఇస్తాం, మద్దతు ఇస్తామని చెప్పండి ఒక్కసారి, ఒక్క ఛాన్స్, ఒక్క అవకాశం, ఒక్క అవకాశం నా కోసం అడగట్లా, మీ భవిష్యత్తు కోసం అడుగుతున్నా, మీ బిడ్డల భవిష్యత్తు కోసం అడుగుతున్నా. అవినీతి రహిత ప్రభుత్వం, అవినీతి రహిత పాలన ఎలా ఉంటుందో నేను మీకు చూపిస్తాను. సొంత జేబులో ఉన్న సొంత డబ్బునే ఖర్చు పెట్టేవాడిని, మీ డబ్బుని ఎంత పదిలంగా దాచుకుంటున్నానో, ఎంత పదిలంగా జాగ్రత్త పడతానో మీకు చెప్తున్నాను ఈ రోజున. హాయ్, దిస్ ఇస్ అభినవ్. Please like, share and subscribe to Hit TV. Hit TV. Please subscribe to Hit TV.